మొన్న అందరితో మాట్లాడుతుంటే ఒక 7 నుంచి 14 పరిమిత స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేద్దాం. ఎవరిలో పొత్తుకొస్తే సంతోషం చూద్దాం. మన భావజాలానికి తెలంగాణ రాష్ట్ర క్షేమానికి అది సరైంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిద్దాం. అది బీజేపీ అసలు లేదు. ఒకటికి మీకు చెప్తున్నాను, జిహెచ్ఎంసి ఎన్నికలు మిమ్మల్ని రీకాల్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మీద అనవసరంగా ఒక అప్రద రాకూడదు. అంటే మీరు కూర్చొని అక్కడున్న ప్రభుత్వానికి మీరు మీరు కుమ్ము కాస్తారని ఒక మాట అంటాం చూసేది లాంగ్ టర్మ్ జర్నీలో ప్రయాణంలో సరైంది కాదు విధానం. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకున్న టైం దొరకలేదు. నాకు వాళ్ళకు అపవాదం చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకున్న టైం దొరకలేదు. నిజంగా మన వాళ్ళందరూ బలంగా కొట్టేస్తారు స్థానాలంటే నాకు అది కూడా ఇబ్బంది లేదు, చేసేవాడిని. కానీ మనం అటు ఇటు కాకుండా స్థానం ఉన్నాం కాబట్టి అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు అందరూ విత్డ్రా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కొండ కొట్ట అంజనీయుడి సాక్షి అందరికీ ధన్యవాదాలు చెప్పుకోండి. కానీ ఇప్పుడు ఒక 7 నుంచి 14 స్థానాలలో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానంలో పోటీ చేద్దాం. అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుని చీలనివ్వకూడదు. అంటే మన ఇండిపెండెంట్గా మన ఈగో కోసం నేను ఆడితే చాలా ఈజీ. మనం వీ కెన్ బికమ్ ఒక 2 టర్మ్స్ ఒక గేమ్ ఆడగలం, అంటే ఒక 2 సీజన్స్ తర్వాత ఇంకా ఉండవు పాలిటిక్స్లో. ప్రజలకి మేలు జరగాలి అని అంటే ఈరోజు చాలామంది యువత మొదటి నేను ఏమనుకున్నానంటే ఒక 3 తీర్మానాలు ఎన్ని వస్తాయో తెలియదు. నాకు ముందుగా ముందస్తుగా ఏముందంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు చనిపోయారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం కూడా జగిత్యాలలో ఎక్కడో సాయిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు తెలంగాణ పోరాటాలకి ముందున్న నేల తెలంగాణ. సో అలా ఆత్మ బలిదానాలతోటి వచ్చిన రాష్ట్రం కాబట్టి ముందుగా మీరు రేపు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు నేను రాబోయే ముందు ఒకసారి మనం ఎక్కడైతే ఆ స్థూపం ఉందో బలిదానాల స్థూపం ఉందో అమరవీరుల స్థూపం ఉందో దానికి ఒకసారి జోహార్లు చెప్పి మనం వీధి పోరాటాలు స్టార్ట్ చేసేటప్పుడు మటుకు అక్కడి నుంచి ఆ స్ఫూర్తికి వాళ్ళకి తల ఉంచి నమస్కరించి మనం వీధి పోరాటాలు చేస్తాం. అలాగే నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి మీకు నా మీద కోపం విసుగు రావచ్చు, ఇంత మెత్తగా ఉంటాడు ఏంటి గట్టిగా మాట్లాడు చాలా విషయాలు. నేను నా చాలా లోపల చాలా కరుక్కు వ్యక్తిని, నేను అంత మెత్తగా ఉండు నేను లోపల. కాకపోతే నేనేమనుకుంటానంటే మనందరం కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఒక హేతువుతోటి ఒక సరైన రీజన్ లాజిక్ రేషనాలిటీతో నేను మీకు దారి ఏర్పరచకపోతే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీ మీద కక్ష పెట్టేస్తారు. మీరు దానికి దూరం అవ్వకు మీరు అలాంటి ఇబ్బందులకు గురి అవ్వకూడదని చెప్పి నేను చాలా తగ్గి మాట్లాడతాను, చాలా తగ్గి మాట్లాడతాను. అంతేగాని భయపడి కాదు, మేము మెత్తబడి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తే మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నాకు అనేయటం ఈజీ, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొనేది మీరు. నా స్థాయిలో నేను ఎదుర్కొన్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటారు. ఇంకొక అందులో ఏంటంటే చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒక గళ ఎత్తినప్పుడు మటుకు ఏ స్థాయి వ్యక్తిని కూడా చూడదు. ఆ స్థాయి ఆ సమస్యకి అంత తీవ్రత ఉంది, అంత గ్రావిటీ ఉంది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే మటుకు ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడగలం, ప్రజల పక్షాలు నిలబడగలం. అలాగే తెలంగాణ ఇంకా ఒక భావ ఏమంటుందని ఒక భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంది ఇక్కడ. ఆంధ్రాలో చాలా కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి చాలా కష్టం. నా నైజం భావోద్వేగంతో నా నైజం ఐడియాలజికల్ పాలిటిక్స్ నాకు. కానీ నాకు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికి చాలా కులాల గీతల మధ్యలో మాట్లాడాలి. అందుకే నాకు చాలా కష్టమైంది క్లిష్టమైంది నాకు అక్కడ ఉంది. అలాగే తెలంగాణ మీరందరూ అనిపించి ఎందుకు అక్కడ దృష్టి పెడుతున్నాం ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలామంది అడుగుతున్నా ఒకటి అనిపించింది తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి,
ఉపాధి అవకాశాలు కావాలని కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే మన ఉత్తరాంధ్రకి వెళ్ళకపోవడం చెప్తా ఉన్నాడు అన్న ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరుగు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లోకి పోవాలన్న తెలంగాణకి పోవాలి తెలంగాణకి పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి అంటే మా అక్కడ ఉన్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు వచ్చేలా కొంచెం పోరాటం చేయాలి అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత ఇంత బలంగా మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్ ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకుల తాలూకు దాస్తీకంగానే చూడాలి అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం తెలంగాణ సాధించుకున్న దానికి దీన్ని ముందుకు తీసుకెళ్తాను అందుకని అందుకని నేను ప్రధానమైన ఆ దృష్టి అక్కడ పెట్టాను కానీ ఇక మీదట మనందరం ఒక సమగ్రమైన ఒక ఆలోచన విధానం చేసి నాకు నాకు అది మనం ఆదిలాబాద్ తాండ్ ఏంటది మనం చేయమని పోయింది ముట్నూరు మండలం కాదు నార్నేరా నార్నూరు మండలం అండ్ నాకు అలాంటి క్షేత్రస్థాయి పర్యటన చేయాలను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ 20 లక్షల మంది ఆ దివ్యాంగులు ఉన్నారు ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఏ పార్టీ కూడా వారిని ఏదో ఒక నామకే వస్తేనో లేదంటే ఒక మినిమం ఒక వాళ్ళకి ఏదో ఒక వేతనం ఒక గౌరవం ఏమంటుందని ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ లాంటిది ఇచ్చేసి అయిపోతుంది తప్ప నిజంగా వాళ్ళలో చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు సమర్థత ప్రతిభ ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకురావాలి వాళ్ళ కుటుంబాలకి ఎలా ఆదరంగా ఆశ్రయంగా నిలబడగలగాలి దీని మీద ఒకసారి మీరు అందరూ దృష్టి సారించాలి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటే చాలా శుభ పరిణామం ఎందుకంటే ఆయన ఒక్కడే పోటీ చేస్తే పార్టీ పోటీ చేసినట్టు కాదు సార్ ఆయన పార్టీ అధ్యక్షుడు కేవలం ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు కాబట్టి అది మీరు ముందు తెలుసుకోవాలి సో మీ మీడియా హైప్ కానీ లేదా మీటింగ్లో సీఎం సీఎం అరవటం కానీ చేస్తున్నారే కనీసం వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ఉన్నారా క్యాండిడేట్లు ఉన్నారా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే నాకన్నా మీకే బాగా అర్థమవుతుంది అదే చెప్తున్నాను కదా ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు పోటీ చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో ఫైనల్ డెసిషన్ ఓటర్లే వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకి వేద్దామా వేయకూడదా అనేది సో పార్టీ ప్రెసిడెంట్లు అడగాలి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఎక్కడెక్కడ పార్టీ పెడతారనేది చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాస్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం అలాగే బాలకృష్ణ గారు మరి ఎన్టీఆర్ గారి కొడుకై ఆ విధంగా అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడటం చాలా తప్పు ఇదే ఎన్టీఆర్ గారిని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో సేమ్ ఈక్వల్ హీరో ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్కి ఈక్వల్ హీరో అలాంటప్పుడు నాగేశ్వరరావు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి సో ఎంత పడితే అంత మాట్లాడేయటము అనేది మరి ఎప్పుడు చేసే పని అది దానికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి మేము చెప్తున్నాము ఈరోజు సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పక్కదారి పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ పదే పదే అవినాష్ అన్న వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళారో మనం చూసాం ఈరోజు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని వారి చేత గానితనం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల వారి పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ రోజు ఎంక్వైరీ చేసి ఎవరు ఈ తప్పు చేస్తుంటారో ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు వాళ్ళు పేర్లు చేసి పెట్టే అవకాశం ఉండి కూడా పెట్టలేదు అంటే తప్పు జరగలేదనే అర్థం ఆ కుటుంబం నుంచి కానీ ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టుగా అన్న ఏమో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కలరింగ్ ఇవ్వటం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు కన్నా ఎవరైనా చేయగలరో నేను అడుగుతున్నాను సో తన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన యదవ చేష్టల కంటే ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు ఆయన పోలీస్ ఫెయిల్యూరు ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు
सो टोटल आये फेल्यूर विषयानी जगन गारीदी दी एला फील दाखिल आंसर उड़ा खचिंग अविनाश नाटन जरिए मेमे तपू चेले काबी सीबीआई एंक्वर की वेता वाल अड़ना क्वेश्चन की आंसर्स चपता क्लियर चपार प्रजू तेजी एंत अदे विषयानीदेश पार्टी वालू चुप्त ये दुरीदेश प्रजु आलोचर्भंग को చిత్తూరు కలెక్టర్ తిరుపతి కలెక్టర్ అదే నేను అడిగింది ఏ కలెక్టర్ ఓకే ఓకే పెడితే మంచిదే కదండి నా వరకైతే నా దగ్గరికి ఇంకా రాలేదు ఆ ప్రపోజల్ ఎందుకంటే ఇప్పుడు మనకి చెన్నై దగ్గరగా ఉంది కాబట్టి స్టూడియో నిర్మాణం వల్ల ఎక్కువ మంది తమిళనాడు నుంచి కూడా మన స్టేట్ కి రావడం అనేది మంచి పరిణామం ఎందుకంటే ఈ రోజు తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా అందరూ కూడా ఒకప్పుడు చెన్నైలోనే ఉంటూ చెన్నైలోనే అందరం షూటింగ్స్ చేసాము అక్కడే ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేసాము ఆ తర్వాత దాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి అక్కడ స్ట్రెంగ్తన్ చేసాము అంత లోపల స్టేట్ డివైడ్ అయింది సో మన ఏపీకి కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ ఏమంటారు స్టూడియోస్ గాని లేదంటే షూటింగ్ ప్లేసెస్ గాని అన్నీ కూడా చాలా షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి స్టూడియోస్ కూడా కడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది టూరిజం పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు పని చేయడానికి లైట్స్ మ్యాన్ గాని డాన్సర్స్ గాని అందరూ కూడా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తాము ఎవరైనా నిజంగా కావాలన్నా జగన్ గారి వరకు తీసుకెళ్లి మాట్లాడి చేసిస్తాం ఏదో ఒకటి కొడగుడ్డు మీద ఈక పీకాలన్నట్టు మాట్లాడుతున్నారు నెక్స్ట్ మంత్ మోడీ గారి సమక్షంలో చాలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు జగన్ గారు వచ్చిన తదా ఈ 3.5 సంవత్సరంలో రావటం మీకు చాలా సార్లు లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది సో అలాగే నెక్స్ట్ మంత్ కాకుండా ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో మీటింగ్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మీకు తెలుస్తుంది సో అక్కడికే వెళ్ళాలని లేదు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి మనకి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది ఇటు పరిశ్రమలు పెట్టాలన్నా అటు టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలన్నా సో రెండింటికి సరిపోయే విధంగా ఒక పెద్ద వేదిక వైజాగ్లో పెట్టాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జగన్ గారు మరి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడమే కాకుండా దాని ద్వారా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నెంబర్ 1, 2, 3 ప్లేసెస్లో ఎలా పరుగులు తీస్తుందో అన్నింటిలో మనం చూస్తున్నాం ది బెస్ట్గా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది మీరు కూడా చూస్తున్నారు